ఎన్ని చేసి ఉంటావు మొత్తం ఈ సినిమా సంబంధించి డిజైన్స్ ఎన్ని చేసి ఉంటావు? డిజైన్స్ అంటే ఒక 40-50 చేసి ఉంటామన్న. కాకపోతే డైరెక్టర్గా ఫస్ట్ ఒకటి అనుకుంటాం, ఒక స్టిల్లో ఏదో రెండు మూడు ఆప్షన్స్ అనుకుని దాని మీద ఎక్కువ వర్క్ చేస్తామన్న. అంటే క్లారిటీగా ముందే అనుకుంటారు డైరెక్టర్గా స్టిల్. అట్లా మాకు కొంచెం ఈజీ అవుతుంది. ఈజీ అంటే దానికి ఎన్ని రకాలని చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ ఆప్షన్స్ కానీ టోన్స్ కానీ అట్లా. కాకపోతే ఒకే డిజైన్ మీద ఎక్కువ వర్క్ చేస్తున్నాం దీనికి. బెటర్మెంట్ 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 అది ఇప్పుడు ఆయన యష్ మిషన్ గన్ తోటి జీపులు పోలీసు జీపుల్ని పీల్చే సీన్కి సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు కదా, దాని మీద చాలా పోస్టర్ లాగా అది ట్రైలర్లో వచ్చింది. మేము డిజైన్ ప్రకారంగా సిగరెట్ తాగుతున్నారని డిజైన్ చేసి పెట్టాం, థియేటర్ స్టాండ్ చేద్దామని డిజైన్ రెడీ చేశాము. బట్ సిగరెట్ ఏషియర్ సిగరెట్ తాగకూడదు కదా అని పోస్టర్లో అది ఆపాము. లాస్ట్ అనుకోకుండా రిలీజ్ చేశారు స్టిల్ పరంగా, అది బాగా క్రేజ్ వచ్చింది. ఫస్టే ఇద్దామని అనుకున్నాం, థియేటర్లో స్టాండ్ పెడదామని చేసాం డిజైన్. అది కానీ అది సిగరెట్ తాగటం వల్ల దాన్ని దాని ఇంపాక్ట్ వేరేగా ఉంటుంది అని చెప్పేసి నెగిటివ్ ఇంపార్టెంట్ వస్తుందని. ఈయన ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి సిగరెట్ తాగకూడదని తాగితే బాగుండదు అని చెప్పి, అంటే దాన్ని పొగ తాగుట ఆరోగ్యానికి హానికరం అనే శ్రీని చేయొచ్చు స్టాచ్యూటరీ, బట్ ఎందుకో హీరో గారు డైరెక్టర్ గారు వద్దనుకున్నారు ప్రొడ్యూసర్ గారు ఇట్లా. సో మొత్తం నీకైతే ఎక్కువ ఏ పోస్టర్కి నీకు ఎక్కువ అప్లాజ్ వచ్చింది? అంటే ప్రతి పోస్టర్ ఒకటి బాగుంటుంది, ఒకటని చెప్పడానికి లేదు. అన్ని పోస్టర్స్ పేరు వచ్చింది. కాకపోతే ముగ్గురు కలిసింది, సంజయ్ దత్ గారు, యష్ గారు, రవీనాటండన్ గారు ముగ్గురు కలిసింది ఒక డిజైన్ ఉంటుంది హీరోయిన్. ఆ పోస్టర్ ఎక్కువ వాడారు. అదే ఇప్పుడు అది అంటే మామూలుగా ఆర్ట్ టైప్లో వచ్చింది చూడు, అది యానిమేషన్ టైప్లో ఆర్ట్ టైప్లో అంటే బ్లాక్ అండ్ వైట్ లాగా పోస్టర్ రిలీజ్ చేశారు కదా. ఏదన్నా ఇవే ఫేసులు పెట్టేసి పెట్టాం, దానికంత సపరేట్ వర్క్ చేశామన్న. అంటే అది ఒక డిఫరెంట్ వర్క్, రెగ్యులర్ ఫార్మాట్ కాదు, పెయింటింగ్ లాగా మామూలు స్టిల్ లాగా ఉండదు, పెయింటింగ్ టైప్ లో. పెయింటింగ్ టైప్ లో ఒక పాత డిజైన్స్ ఉంటాయి ఇక టోన్ కానీ ఏదంతా అట్లా వాడాము. అది దానికి చాలా వర్క్ ఉంటుంది, దానికి రెఫరెన్స్ ఏం లేదు, వితౌట్ రెఫరెన్స్. అని ఏం లేదు అది అసలు. అవి బాగా మాకు ఎక్కువ ఎక్కడ పేరు వచ్చిందంటే నాకు వితౌట్ రెఫరెన్స్ ఈ డిజైన్స్ అన్ని. ఓకే వితౌట్ రెఫరెన్స్ వల్ల ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఏ సినిమా అయినా మీరు మా డిజైనింగే కాదు సినిమాలో కూడా ఒక షార్ట్ ప్రతి వాళ్ళు చాలా సినిమాలు చూసేస్తున్నారు కదా, చెప్పేస్తారు. అందుకంటే ఈ సినిమాకి మాత్రం రెఫరెన్స్ ఎక్కడ తీసుకోలేదన్న. మేము కేజీఎఫ్ చాప్టర్ 2 కూడా మీరు వేరే పార్ట్ 2 సినిమాలు చాలా వచ్చాయి, మీరు చూసుంటారు కదా. మీకు ఎక్కడ కేజీఎఫ్ చాప్టర్ 2 అనేది మేము ప్లేస్మెంట్ గురించి చాలా కష్టపడ్డాం. అది చాప్టర్ 2 అనే కంపోజిషన్ మీరు చూస్తే కొంచెం స్టాండర్డ్ ఉంటుంది, ఎక్కడ కాపీ ఇమిటేషన్ ఎక్కడ ఉండదు. అవును. ఇంకోటి మీ లోగోలో కూడా సినిమా మూడ్ క్యారీ అవుతుంది, ఆ గోల్డ్ కలర్ వేసి ఆ గోల్డ్ సినిమా దాని గురించే కదా అంతా. అవును, గోల్డ్ మైన్స్. ప్రతి మైన్యూట్ డీటెయిల్స్ కూడా కేర్ తీసుకున్నాం మన డిజైనింగ్ లోగోలు అన్ని ప్రతిది కూడా. ఇప్పుడు ఒక లోగో చేసినామంటే సిమిలర్గా అన్ని లాంగ్వేజ్ లోగోస్ కూడా అవపడాలి. ఓకే. అంటే ఈ ఎందుకు చేస్తామంటే అట్లా రిజిస్టర్ అయిపోతుంది, సిమిలర్గా ఉన్నప్పుడు తొందరగా ఈ సినిమా కేజీఎఫ్ 2 అని. ఇప్పుడు తమిళ్లో కూడా ఒకే ప్యాటర్న్ ఉంటుంది, కన్నడ కానీ అన్ని ఒకటే ప్యాటర్న్ కానీ ఒకటే టోన్ కానీ ఉంటాయి. అంటే అన్ని లాంగ్వేజ్కి సంబంధించి ఒకేసారి ఒకటే వెళ్తుంటుంది కదా. అంటే ఫస్ట్లో మేమన్నా స్టార్టింగ్లో సినిమా రిలీజ్ ముందు వరకు కేజీఎఫ్ 2 అని ఇంగ్లీష్లోనే అవును చేసామన్నా అన్ని లాంగ్వేజ్ కలిపి. రిలీజ్ ముందు సాంగ్ రిలీజెస్కి వచ్చేసరికి సపరేట్ లాంగ్వేజ్ వేయాలి కంపల్సరీ. అవును. ఇప్పుడు కేజీఎఫ్ 2 అంటే ఇంగ్లీష్లో పెట్టిన అన్ని లాంగ్వేజ్కి అర్థమైపోతుంది. ఇవాళ రేపు ఇప్పుడు కొన్ని టైటిల్స్ ఇంగ్లీష్లో కూడా పెడుతున్నారు కదా డైరెక్ట్లో. అవును. ఇంకోటన్నా ఒక సినిమాకు ఒకే టైటిల్ అన్ని లాంగ్వేజ్ దొరికినప్పుడు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, మోర్ మైలేజ్ వస్తుంది. అవును. ఈ లక్ ఏంటంటే కేజీఎఫ్ 2కి ఒకటే. అవును. ఎక్కడ పోయినా కేజీఎఫ్ 2 అంటారు. అలా మాకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఈజీ అవుతుంది వర్క్. ఈజీ అంటే కష్టపడతాము ఏ లాంగ్వేజ్కైనా, బట్ అట్లా ఫస్ట్ ఇంగ్లీష్ వాడి తర్వాత అన్ని 5 లాంగ్వేజ్ మార్చాల్సి వచ్చింది. ప్రతి డిజైన్లో డిజైన్ సేమ్ ఉంటుంది, బట్ లాంగ్వేజ్ లోగో మార్చి ఇచ్చామన్నది. కాకపోతే అన్నిట్లో ఆ ఫాంట్ అయితే సేమ్, అదే ఫాంట్ సిమిలర్గా ఆ స్టైల్ వచ్చేటట్టే వేరే లాంగ్వేజ్ కూడా చేసామన్న. అట్లా ఓవరాల్గా నీ వర్క్ చూసి ప్రశాంత్ నీల్ నుంచి వచ్చినటువంటి రియాక్షన్ ఏంటి? చాలా అప్రిషియేషన్ చేశారన్న. ఇప్పుడు వర్క్ నచ్చింది ఎవరన్నా అన్న తమ్ముడు అనేది ఏమి ఉండదు అన్న ప్రొఫెషన్లో. మనకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత వర్క్ నచ్చకపోతే మాత్రం నిర్దాక్షిణ్యంగా తీసేస్తారన్న. అంతే కదా, ప్రోడక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నన్ను ట్రావెల్ అయ్యి లాంగ్ వర్క్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఉంచుకున్నారంటే నా వర్క్ నచ్చే కదన్న.
ఇంకోటి నా పేషెన్స్ ఆయన బాగా ఇష్టపడతారు బాగా. అంటే నాకు ఎన్ని కరెక్షన్స్ అంటే వాళ్ళకి ఏం కావాలన్నా అవుట్పుట్ వచ్చేంత వరకు చేస్తుంటాను నేను. అంటే ఏమంటే టెంపర్మెంట్ చూపించడం, కోపం రావటం అట్లా నాకు తక్కువ. ధని అంటే ఓర్పు, ఓర్పు అంటే ధని. ఓపిక కూడా తెలుసు కదండి. నేను ప్రతిది ఎందుకంటే నేను వర్క్ని ఇష్టపడతాను, నాకు వేరే ఆవిగేషన్స్ ఏం లేవు. ఫస్ట్ పని 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 చేసే ప్రతి పని కూడా ఫుల్ ఫ్లెడ్జ్ అంటే 100% ఎఫర్ట్ పెడతాను. అది బాగా ఇష్టపడతారు ఆయన, ఆ కెమెరామెన్ భువనగౌడ్ గారు వాళ్ళందరూ ఇష్టపడతారు. ఎంత పేషెన్స్ ధని గారికి అని అది నాలో బాగా ఇష్టపడ్డారు. వర్క్ కూడా నచ్చింది, నచ్చంది అసలు సమస్య లేదు కదన్న. అంత పెద్ద ప్రాజెక్ట్ను నన్ను పిలిచి నా చేతిలో పెట్టారంటే అంత ఈజీ కాదు కదన్న. ఎంతో అబ్జర్వ్ చేసిస్తారు కదన్న. సినిమా కూడా ఇచ్చేటప్పుడు మన గురించి తెలుసు, మనం అనుకుంటాం ఊరికైనా ఇచ్చారని అనుకుంటాం. మన బ్యాక్గ్రౌండ్ ఎంతో స్టడీ చేసిస్తారు, డేటా ఉంటుంది, సీక్రెట్, అదంతా ఎవరికి చెప్పకూడదు. ఎంత బిలీవ్ చేస్తే ఇస్తారన్నది. అవును, అంత గుడ్ విల్ ఉండాలి, బయటకు రాకూడదు. ఇది అంటే ఇప్పుడు టెక్నికల్గా చాలా అడ్వాన్స్ అయిపోయింది, చాలా లీక్లు అనేవి కామన్ అయిపోయింది. సో మీ దగ్గర కూడా పోస్టర్లు ఎప్పుడైనా లీక్లు అవుతుంటాయా? నా దగ్గర అయితే సమస్య లేదన్న, కాలేదు. ఒకరిద్దరు డిజైనర్కి అయింది. ఒకటి కొన్ని సందర్భాల్లో ఏదో సినిమాకు డిజైనర్ కూడా తీసేశారు వేరే స్టేట్ అతను. ఓకే, ఇది లీక్లు వల్ల నా దగ్గర అయితే ఇంతవరకు అవ్వలేదన్న. ఎంతమంది మీ టీం? ఎంతమంది? నలుగురు ఉంటారన్న డిజైనర్స్. అంటే నేను ఇప్పుడు మాట్లాడటమే సరిపోతుంది కదన్న, నేను డీల్ చేయటం. కెప్టెన్గా అంతా చేపిస్తాను, ఐడియాస్ నాయి ఉంటాయి, మొత్తం ఐడియాస్తో చేపిస్తాను. సో యష్ కలిసావా? యష్ గారిని కలిశాను, 2 times కలిశానన్న. ఆయన వెరీ ఇంప్రెస్డ్ అన్న. ఇంకోటి అన్న, ఏ హీరో అయినా హీరో కూడా అబ్జర్వ్ చేస్తారన్న. హీరో డామినేట్ కూడా చేసిన సందర్భాలు ఉంటాయి. ఒక డిజైనర్ వర్క్ నచ్చలేదంటే హీరో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు డైరెక్టర్ మీద. అదే, మార్చండి మార్చేసి మార్చేసండి అంటారు కదన్న. వాళ్ళ ఇమేజ్ పాడవుతుంది కదన్న. ఇప్పుడు రికమెండేషన్తో పెట్టుకున్నారనుకోండి, ఆ రికమెండేషన్ వర్క్ లేకపోతే ఏ రికమెండేషన్ కదా అన్న. యష్ గారు చాలా ఇంప్రెషన్ నా వర్క్. ప్రొఫెషనల్ అంటే ప్రొఫెషనల్ అంతే, అంతే సమస్య లేదు. ఆయన కూడా ప్రతిదీ చూస్తుంటారు కదన్న. సో ఇది కూడా అంటే ఒక హీరో బేస్డ్ హీరోయిజం ఎలివేషన్ ఉన్న సినిమాకి ఆ పోస్టర్ డిజైనింగ్ చేయడం కూడా కొంచెం పరీక్ష లాంటిదే. చాలా కొన్ని 100 stills ఉంటాయి అన్న ఒక సినిమా. 3000-4000 stills ఉంటాయి, దాంట్లో క్యాప్చర్ చేయాలి. ఒక 40-50 designs క్యాప్చర్ చేయాలంటే ఎంత ఎన్ని అబ్జర్వ్ చేయాలి? అదొకటి. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ అనండి ఏమన్నారు, మాకు విజన్ ఉండాలి ఫస్ట్. ఏ స్టిల్ పెడితే హీరో ఎలివేట్ అవుతారు, ఏ స్టిల్ పెడితే అట్రాక్ట్ అవుతారు జనాలు. చాలా థింక్ చేస్తాం. మీకు అర్థమైంది కదా, 4000 stills వెళ్ళి ఒక 30-40 stills 40-50 stills తీయాలంటే ఎన్ని చూడాలి? అదే. సో ఏది వెళ్తుంది, ఏది కొత్తగా ఉంది, ఏది ఇంపాక్ట్ అవుతుంది? ఎక్కువ వరకు మా డిజైనర్సే సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు డైరెక్టర్కి అంత టైం ఉండదు. ఇప్పుడు నన్ను పెట్టుకున్నప్పుడు నేను నా వర్క్ నేనే చేయాలి కదా. అవును, చేసి ఆప్షన్స్ ఇస్తే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. కొన్ని సందర్భాలు చెప్తారు, కొన్ని మనమే. ఎక్కువ వరకు మేమే సజెషన్స్ ఇస్తాం డిజైనర్గా, నేనే చూపిస్తాను డైరెక్టర్లకు.